తెలుగు భాష సాహిత్యాల మధ్య దూరం పెరిగిపోతున్న విషాద తరుణంలో రెండు భాషల మధ్య వారధి నిర్మించే ప్రయత్నం చేయడం స్వాగతించదగ్గ పరిణామమని సీనియర్ జర్నలిస్ట్ కవి కె శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్ట్ పివివిఎస్ మూర్తి రచించిన గుప్పిట జారే ఇసుక అనువాద కథల పుస్తక ఆవిష్కరణ సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు ఉర్దూ సాహిత్యాల్లోని గొప్ప రచనలు రెండు భాషల్లోకి అనువాదం కావలసిన అవసరం ఉందన్నారు. తనది కాని భాష నేర్చుకోవటమే గగనం. అలాంటిది పరాయి భాషను ప్రేమగా నేర్చుకోవటమే కాదు, ఆ భాషలో సాహితీ ప్రక్రియలో ప్రవేశించటం అంటే అదో అద్భుతమే. అలాంటి అద్భుతమే చేశాడు జర్నలిస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి ఉర్దూ భాష నేర్చుకుని ఉర్దూలో కవిత్వం రాసే స్థాయికి ఎదిగారు. ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలాని బాను రచించిన అద్భుత కథల్లో 21 కథలను ఎంచుకున్న మూర్తి వాటిని తెలుగులోకి అనువదించారు. గుప్పిట జారే ఇసుక పేరిట రూపొందించిన ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి వాల్గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాల్గా మాట్లాడుతూ, జిలాని బాను ఉర్దూలో రాసే దక్షిణాసియా కథకురాలని కొనియాడారు. ఆవిడ ఉర్దూ రచయిత్రి అని అందరు చెప్తారు, కానీ నేనంటాను ముందు ఆవిడ ఉర్దూలో రాసే భారతీయ రచయిత్రి. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆవిడ ఉర్దూలో రాసే దక్షిణాసియా కథకురాలు. ఎందుకంటే ఆవిడ కథలు భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఇతర దక్షిణాసియా దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఆవిడకి పాకిస్తాన్ నుంచి 2-3 అవార్డులు వచ్చాయి. అక్కడందరికీ కథలు చదివేటటువంటి పాఠకులందరికీ ఆవిడ పేరు చాలా సుపరిచితం. ఈ సభలో ప్రముఖ ఉర్దూ సాహిత్య పరిశోధకురాలు ప్రొఫెసర్ అష్రఫ్ అలీ మాట్లాడుతూ, నేర్చుకోవాలన్న తపన ఉంటే ఏ భాష అయినా నేర్చుకోవచ్చని గుప్పిట జారే ఇసుకతో అనువాద రచయిత మూర్తి నిరూపించారని అన్నారు. ఉర్దూ జబాన్ కా భీ హై కే ఛోటీ నహీ హై ముజ్ సే యే కాఫిర్ లగీ హువీ జో సీఖనా చాహతా హై ఫిర్ వో సీఖతా హీ చలా జాతా హై ఔర్ మహక్ సాహబ్ నే యే సాబిత్ కర్ దియా హై కి ఉర్దూ సీఖనా కోయీ ముష్కిల్ కామ్ నహీ హై. కోయీ భీ జబాన్ సీఖనా అగర్ ఖ్వాహిష్ హో, జజ్బా హో, షౌక్ హో తో కోయీ భీ జబాన్ హమ్ సీఖ సక్తే హై ఔర్ ఉస్మే కమాల్ హాసిల్ కర్ సక్తే హై. తన రచనలు తెలుగు పాఠకులకు చేరువు కావడం చాలా సంతోషంగా ఉందన్న మూల రచయిత్రి జిలాని బాను, వివిధ భాషల్లో వస్తున్న సాహిత్యంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉండాలని అన్నారు. తెలుగు కి అదీప్ క్యా లిఖ రహే క్యా సోచ రహే మరాఠీ కి అదీప్ క్యా లిఖ రహే క్యా సోచ రహే ఉర్దూ కి అదీప్ క్యా కర్ రహే. మే యే సమజతీ హూ కి రైటర్ కి ఆవాజ్ జో హై వో అవామ్ తక్ జ్యాదా జాతీ హై, లీడరోం కి ఔర్ మజ్హబీ రహనుమాఓ కి ఉత్తీ జల్దీ నహీ జాతీ హై. తో హమ్ లోగోం కో జో హై బహుత్ బడా కామ్ కర్నా చాహియే. ముజే బహుత్ అచ్చా లగ్ రహా హై కి యహాన్ పర్ సబ్ బైఠే ఔర్ మే ఆప్ లోగోం సే కహూంగీ కి బార్ బార్ మిలియే ఔర్ ఆప్ లోగోం నే క్యా లిఖా హై ఔర్ క్యా లిఖేంగే ఔర్ క్యా కరేంగే ఇస్ పర్ జో హై హమే బార్ బార్ మిల్నా చాహియే ఔర్ మే బహుత్ బహుత్ శుక్రియా అదా కర్తీ హూ కి ఆప్ లోగోం. అనువాద రచయిత మూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఉర్దూ భాష నేర్చుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను ఉర్దూ నేర్చుకుంటే ఉద్యోగం రాలేదు, కానీ మధురమైన ఉర్దూ భాష వచ్చిందని మూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు జర్మనీలో మనం గవర్నమెంట్ జాబ్ చేయాలంటే జర్మన్ రావాలి, ఫ్రాన్స్లో గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఫ్రెంచ్ రావాలి, అలాగే సౌదీలో ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేయాలంటే అరబిక్ రావాలి, పక్కా రావాలి, లేకపోతే అక్కడ యూ విల్ నాట్ అవైలబుల్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. మరి హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఉర్దూ రావాల్సిన అవసరం లేదు, తెలుగు వస్తే సరిపోతుంది. కానీ నాకు అప్పట్లో 1993 నేను ఏపీపిఎస్సి ఒక వేసిన ఒక నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు ఉర్దూ ప్రొఫెషన్స్ అనేది వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్. దాశరథి రంగాచార్య 40 క్రితం జిలాని బాను సాహిత్యాన్ని కేదారం పేరిట అనువదించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకి మూర్తి జిలాని బాను కథలను తెలుగు పాఠకులకు చేరువ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యంగ్య రచయిత తెలిదేవర భానుమూర్తి, నవచేతన పబ్లిషింగ్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎన్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.